వైసీపీ నేత వ్యాపారవేత్త పీవీపీ ఎట్టకేలకు అజ్ఞాతం వీడర్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో జూబ్లీ హిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు పీవీపీ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆయన విజయవాడ వెళ్లిపోయారు తర్వాత తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పొందారు బెయిల్ గడువు ముగియడంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఇవాళ జూబ్లీ హిల్స్ పిఎస్ లో ప్రత్యక్షమయ్యారు ఈ కేసుతో పాటు పీవీపీ పై మరో కేసు కూడా నమోదైంది ఒక విల్లాకి సంబంధించిన గొడవలో విల్లాకి చెందిన వారు పీవీపీ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఆయన ప్రశ్నించేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళిన సమయంలో పీవీపీ కుటుంబ సభ్యులు పోలీసులపై కుక్కల నోదలారు ఈ రెండు కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు దీంతో ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీసుల ఎదుట పీవీపీ విచారణకు హాజరయ్యారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ పీవీపీ విచారణ మొదలైందా ఆయన నుంచి ఎటువంటి విషయాలు ఇప్పటివరకు పోలీసులు రాబట్టగలిగారు పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో పీవీపీని జూబ్లీ పోలీసులు విచారణకు పిలిచారు అయితే ఇప్పటికే విల్లా కేసు అనేది హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ వచ్చిన నేపథ్యంలో పీవీపీకి సంబంధించి ఏదైతే పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారో ఆయన ఇంటికి ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళిన జూబ్లీ పోలీసుల పైకి ఆయన కుక్కలు వదిలినటువంటి కేసు అయితే ఉందో దాంట్లో ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ కి సహకరించాలంటూ హైకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యారు విచారణకు సంబంధించి ఆయన ప్రస్తుతం జూబ్లీ పోలీస్ స్టేషన్ లో విచారణ ఎదుర్కొంటున్నారు గతంలో రెండు కేసులు ఆయన పైన నమోదయ్యాయి విల్లా అక్రమంగా విల్లలోకి చొరబడి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడడం పైన బంజారీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత చాలా కాలం పాటు ఆయన విచారణకు హాజరు కాలేదు ఆయన జూబ్లీ లో ఇంట్లో ఉండడం తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన జూబ్లీ హిల్స్ పోలీసుల పైకి కుక్కలు వదలడంతో అక్కడ కూడా ఒక కేసు నమోదు చేశారు ఆ కేసుకు సంబంధించి విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పడంతో ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యారు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణ కొనసాగుతోంది రైట్ విజయ్